పెదల సొమ్ము రాహుల్ పాల్ అన్నట్టు రాజులు రాహుల్ చేసినట్టు రాజధాని మార్చడం కరెక్ట్ కాదు. రాజధాని మార్చడం ఏంటండి వేస్టేగా, మరి అది ఎవరి సొమ్ము? పెదల సొమ్మేక, పెదల సొమ్ము ఇష్టాసారం చేస్తానంటే అది కరెక్ట్ కాదు. పెట్టారుగా ఇంకెక్కడో పెట్టడం ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఇక్కడ అనుకోండి ఆఫీసులకే కానీ గవర్నమెంట్ ఆఫీసులకే కానీ గవర్నమెంట్ కింద చేసిన కార్మికులకే కానీ అన్ని విధాలుగా వాటర్ సదుపాయం ఉన్నది కాబట్టి కృష్ణానది ఒడ్డు పక్కన ఉండడం చాలా కరెక్టు. ఎక్కడో తీసుకెళ్ళి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల సిటీ మొత్తం కాదు, సిటీ మొత్తం డెవలప్మెంట్ అయ్యింది. ఈరోజు మొత్తం చూడండి, ఈరోజు మీరు టీవీ చూడండి గొయ్యి ఎలా పడిందో, అలాగే మొత్తం సిటీ మొత్తం ఇవాళ గొయ్యిలు పడింది ప్రతి దగ్గర కూడా వర్షాలకి. అది ఇంకా దాని గురించి మళ్ళీ ఆ పెదల సొమ్ము నాశనం చేయడం ఇదంతా వేస్ట్ కార్యక్రమం, టైం వేస్ట్. ఇదంతా పేదవాడికి ఏం చేయాలి, పేదవాడికి మంచి చేయాలి అన్న ఆలోచన ఆ రోజు మాట్లాడింది ఒకటి, ఈరోజు చేసింది ఒకటి. రాజకీయ నాయకులు ఎవరైనా సరే నిజాలు మాట్లాడాలంటే మనోభావాలు దెబ్బతింటాయి. అర్థమైందండి, అది ఎన్ని వేస్ట్ పనులు, వేస్ట్ వ్యవహారాలు ఇవన్నీ. అది ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవద్దు, రూపాయి రధాన్ చేయకూడదు. అసలే నోజు బడ్జెట్ డబ్బులు లేవా, జోబీలో డబ్బులు లేవంటారు మన రాజకీయ నాయకులు. నేను అప్పుడు మరి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడితే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందండి చెప్పండి మీరు, మీ టీవీ నైన్ వాళ్ళకి తెలియదా? అది కరెక్టేనా? మరి దేనికంటే ఇంకా ఇవన్నీ తలకాయ నొప్పి వ్యవహారం అంతా శుభ్రంగా ఉన్న దాంట్లోనే శుభ్రంగా చేయాలి, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకొని మనం భోజనం చేయాలి. 100 రూపాయలు అప్పులు చేసుకోవడం, 100 రూపాయలు మళ్ళీ ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, కందిపప్పు మీద, మళ్ళీ తిని రైస్ మీద, అన్ని ట్యాక్సీలు పడ్డం, మళ్ళీ పెట్రోల్ డీజిల్ మళ్ళీ అన్నిటిల మీద ఒత్తిడి పెరగడం, బతికే కార్మికులకి అందరికీ, కార్మికులతో సహా అందరికీ కూడా ఒత్తిడి తీసుకురావడం దేనికండి ఈ రాజకీయం? చంద్రబాబు నాయుడు గారు అవనాయండి, లేకపోతే జగన్ గారు అవనాయండి, ఫోన్ కాలేయన్ గారు అవనాయి, ఎవరైనా కానీ మోడీ కానీ ఎవరైనా కానీ పెదల ఇబ్బందిని పెట్టి ఎవరం ఇది కరెక్ట్ కాదు. ఏమండి అసలు పెంచుతూ పోతే జీవితంలోనే ఇంకా మానవ సామాన్య మానవుడు ఎలా బతుకుతాడండి చెప్పండి? వాళ్ళ 500 తోలితే ఇంట్లో చాలట్లా. ఇవాళ కూరగాయల రేటు ఎంత ఉంది? బీరకాయ రేటు 48 రూపాయలు. అలా బయటకు వచ్చి చూడమానండి, రాజకీయ నాయకులకి ఏం తెలియట్లా. ఎందుకంటే ఏసీ కారులో ఉంటారు, శుభ్రంగా వ్యాపారాలు చేస్తారు, అన్ని విధాలుగా వాళ్ళకి రూపాయి వచ్చింది. కూలోడికి ఏం వచ్చిందండి? 500 600 కంటే వాండర్ ఇస్తాడా చెప్పానండి, అంతకంటే వచ్చిద్దేమో? ఏంటండి తెలిసిన అన్నీ మీకు తెలిసిన మీ మీడియాకు తెలియదంటే ఏమీ లేదు. మమ్మల్ని లేదు అడగాలని చెప్పేసి మీరు అడగడం తప్పు కదా. ప్రపంచం గురించి, ఇక్కడ జీవిత చరిత్ర గురించి అంతా తెలుసు అందరికీ, జనాలకి అందరికీ. రాజకీయ నాయకులకి తెలియదా? అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఇక్కడ ఆలోచనలు కాపాడడం కోసం, ఆలోచనలు పెరగడం కోసం రాజకీయ నాయకులు చేసిన కుట్ర ఇది. ఏపీలో చేసిన కరెక్ట్ నాయకుడు ఇప్పటికి వచ్చి ఎవడో లేడు. చంద్రబాబు నాయుడు తర్వాత ప్రస్తుతానికైతే ఎవడో కనబడలా. ఇప్పుడు అయిన మహా అయితే ఇవాళ 70 సంవత్సరాలు తగ్గితే 70 సంవత్సరాలు అయినా, ఈ 5 సంవత్సరాలు మరొక 5 సంవత్సరాలు కానీ వచ్చినట్టు బ్రహ్మాండంగా పరిపాలన సాగేది. పెదలు ఆయనకి అవకాశం ఇచ్చారు, ఆయన బెస్ట్ సీఎం అవుతాడని చెప్పేసి అనుకున్నారు అందరూ. ఇవాళ ఆయన తీసుకుని అన్నీ రాంగ్ తీసుకున్నా ఆయన ఇసుక లేని వల్ల. ఏంటి నిన్న నేను ఇద్దరు ఆడపిల్లలండి రైల్వే స్టేషన్ కంటిన్యూర్ పట్టుకొని ఇక్కడికి వచ్చారు స్టేషన్కి, ఫ్రీగా దింపా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, రాజమండ్రి వెళ్ళాలో తెలియలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లా. ఆ ఇసుక పనులు నేను దాని మీద నాకు బాధ అనిపించి అసలు నేనే ఒక నెలకి 10,000 రూపాయలు వచ్చిన పనిలో పెడతానయ్యా రండి అయ్యా అంటే భయం పడిపోయారు. నా మాట నమ్మక ఏంటే ఈ ఆటో డ్రైవర్ మా అమ్మ మనకు మాకు పని చూపించడం ఏంటి అని అనిచ్చారు. సార్ అన్న నువ్వు ఆటో డ్రైవర్ నువ్వు నాకు పని చూడడం ఏంటి అన్న అన్నాడు ఆయన. నీకు 24 గంటలు దాటకముందు నీకు పని ఇప్పిస్తా, నువ్వు వస్తానంటే చెప్పిద్దరు ఆడపిల్లలు పసిపిల్లలతో ఉన్నావని అన్న చేతులు దండం పెట్టాడు ఆయన. అర్థమైందా? అలాగే ఏంటంటే ఇవాళ చాలామంది రోడ్డును పడ్డారు. ఈరోజు జగన్ గారు ఎక్కి 3వ నెల ఇది, 3వ నెలకే పడ్డారు ఇవాళ రోడ్డు మీద. ఆయన విమర్శించట్లేదండి, ఆయన తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు. ఏదో చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో అభిమానం పార్టీ ఫీలింగ్తో మాట్లాడలా. ఇవాళ జరిగిన పబ్లిక్లో మేము 24 గంటల సిటీలో తిరుగుతాం, ఎవరు ఎలాగుంటారు అనేది మాకు తెలుస్తుందిగా, కరెక్టా కదా? ఎలాగుంటుంది ఏంటో తెలిసినా తెలీదా? తెలుసు, అన్నీ మీ మీడియాకు తెలుసు. మీ అక్కడ ఇక్కడ తీసుకెళ్ళడం మన ప్రజావేదిక పేలగొట్టారు. పెదల సొమ్మేక, ఎవరి సొమ్మే అని చెప్పండి, గవర్నమెంట్ సొమ్మ అదేమన్నా చెప్పండి, పెదల సొమ్మేక. మరి అలాంటివన్నీ నాశనం చేస్తే పెదలకు ఆల్రెడీ మార్పు వచ్చేసింది, ఈ 3 నెలల్లో జనాల్లో మార్పు వచ్చేసింది. ఎందుకంటే ఈయన అన్నీ తీసుకుంటే కరెక్ట్ కాదు అనేసి ఆల్రెడీ బ్యాండ్ నేమ్ వచ్చింది. జగన్ గారికి అయితే ఆల్రెడీ బ్యాండ్ నేమ్ వచ్చింది. అది ఇది పార్టీ ఫీలింగ్లతో లేదా ఇంకోలాగా నేను చెప్పేదేం కాదు. ఇది
ఇదైతే వాస్తవం. మీ అందరికీ తెలుసు, హీరో ఈ కార్మికులకు అందరికీ తెలుసు. ఎవరోజు కార్మికులకు అందరికీ తెలుసు, వాళ్ళందరూ తిడతారు ఇవాళ. అది అయ్యి అలాంటివి అనేది కరెక్ట్ కాదండి. అది ఏదైనా సామాన్యుడు బతకాలి అంటే డీజిల్ రేటు తగ్గాల, పెట్రోల్ రేటు దొరకాలి. నేను ఆటో డ్రైవర్ అని చెప్పట్లా, ప్రతి తినే వస్తువు మీద కూరగాయల రేటుతో సహా, బియ్యం రేటుతో సహా, పప్పు ఉప్పుతో సహా అన్నిటితో కూడా రేట్లు తగ్గాలి. సామాన్యుడు పదవికి అందుబాటులో ఉండాలి. నువ్వు చేయగలవా? ఎవడైనా చేయగలరా? ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రోజు ఉన్న పొజిషన్లో చేయలేరు. అలాంటి బాధల్లోనే, అలాంటి అప్పుల్లో మనం ఉన్నాం. అలాంటప్పుడు ఏం చేయాలా? ఉన్న రూపాయితోటి మనం అక్కడ సరిపెట్టుకోవాలా? ఏమైందండి ఇప్పుడు అక్కడ ఉంటే దానివల్ల ఇబ్బంది ఏంటి చెప్పండి అండి. ఒకసారి రాజధాని వల్ల ఇబ్బంది ఏంటి అసలు సబ్జెక్ట్ చెప్పానండి. అందుకే నువ్వు అక్కడ తీసుకొని పులివెందులు కాసి అటువైపు పెట్టుకొని నీ ఆస్తులు, మీ రాజకీయ నాయకుల ఆస్తులన్నీ మీరు కాపాడుకున్నందుకే, రేట్లు పెంచుకున్నందుకే, దానికోసమేగా నువ్వు చేసింది. దీంట్లో మరి స్వార్థం ఏంటని చెప్పండి, చెప్పండి మరి, చెప్పండి మీరు సమాధానం చెప్పండి మరి మాకు. నేను మాట్లాడుతుంటే మీడియాలో ఇది పబ్లిక్లో వెళ్ళిద్ది, కరెక్టా కదా? మరి దేనికోసం మారుతారు చెప్పమనండి ఒకసారి. సరే అక్కడ బాగోలేదు, అక్కడ మంచి పొలాలు పంట పండే పొలాలు సరే మళ్ళీ పండిస్తారు అక్కడ. ఎవరు భూములు వాళ్ళకి ఇచ్చేస్తారా? రైతులకి ఇచ్చేస్తారా? అదంతా నాశనం చేసి ఎంతవరకు కరెక్ట్ అండి? అది పెట్టిన దాన్ని పువ్వు మొక్కేసాం, మొక్క నీళ్లు పోస్తే కదా ఎదిగిద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొందనాది చేశారు, మీరు రాయి వేయండి దాని మీద పెద్దది అయ్యిద్ది. సిటీకి దగ్గరలో అందుబాటులో మెయిన్ సెంటరు విజయవాడ సిటీ మెయిన్ సెంటరు. ఏదైనా విజయవాడ టచ్ చేసి వెళ్ళాల్సిందే, బస్ అవని ట్రైన్ అవని ఏదైనా రాజకీయ నాయకులకి బాగుండిద్ది, ఏర్పాటు దగ్గరే. మరి ఇంకేంటంటే అన్ని ఆలోచించే కదా ఆయన పెట్టాడు ఆయన. మరి ఇంకేంటంటే దీని గురించి అసలు ఇబ్బంది పడవలసిన పని ఏంటి అసలు మనం చెప్పండి? ఇబ్బంది పడవలసిన పని ఏమి లేదు. ఏదో కృష్ణీలు వస్తాయి నిండిపోద్ది, విజయవాడ కొట్టుకుపోద్ది అంటే మొత్తం విజయవాడే నిలిగి ముందు మునిగిపోతే మాత్రం దేశ రాష్ట్రాలే పోతాయి. నీకు అర్థమైందండి? అమ్మవారికి ముక్కు పుల్లని, అమ్మవారికి ముక్కు పుల్లని గంగాదేవి తల్లి అందుకోవాలనుకుంటే మొత్తం ఒకడు కూడా ఉండడు, మొత్తం నాశనం అయిపోతాం ఇక్కడ. అంతవరకు ఆవిడేం రాలేదు, కలియుగం అంతమవలసింది, ఇంకా బోల్ టైం ఉంది. అది అంతేగాని ఉన్న దాంట్లోనే శుభ్రంగా పేదవాడికి అన్నం పెట్టాలని ఆలోచన, అన్నం పెట్టాలి పరిశుభ్రంగా ఉండాలని, ఆ రోజున పేదవాడికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి నాయకుడు మైకుల్లో మాట్లాడతారు ఓట్లు వేసేటప్పుడు. ఈరోజు పదవెక్క కానీ పేదవాడు కంటికి కనబడ్డు, పేదవాడు కంటికి కనబడ్డు, సామాన్యుడు పేదలు అసలు ఎవరికీ కనబడ్డు. ఇది వాస్తవం. అలా అంతరాత్మ మెసేజ్ చేసుకొని చెప్పానండి. ఏ రాజకీయ నాయకుడినైనా సరే, తెలుగుదేశం వాళ్ళు అవనయండి, కాంగ్రెస్ వాళ్ళు అవనయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అవనయండి, ఎవరే ఏదైనా సరే, దేనికి పనికొచ్చినాయండి ఇవి? దేనికి పనికొచ్చింది ఏం కాదు. కాకపోతే ఏంటంటే సీనియర్ కాబట్టి ఆయన పెద్ద అయినా ఆయన చేయగలడు, అది ఇంతకు మించిన తప్ప ఎవ్వరు చేయలేరు. ఇది వాస్తవం అన్న, చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు చేయలేరు. వస్తాం అని చెప్పి సీఏం గారు ఏం చెప్పలేదు కదండి. విమర్శ అనేది కాదు, అసలు మనిషి సీఎం గారు చెప్పలేదుగా. ఒక మంత్రి మంత్రి అయినా స్పష్టంగా ఏం చెప్పలా. మార్చడం అనేది ఎలా, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వేల కోట్లు దాని మీద పెట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ మార్చడం అనేది సబబు కాదుగా. దాన్ని ప్రత్యామ్నాయం ఏదో చూసుకోవాలి తప్ప దాన్ని మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.